హలో మే అపే సిఎస్ఎస్ పస్సుని వీడియో రైట్ అవి మే వీడియో గేమ్ బలండి అండి బ్యాక్గ్రౌండ్ ఒకటి పొడి పొడి వెడ క్యారిటీ కదా సిఎస్ఎస్ బావితాగల్లా అవి ములిమ్మ మే సిఎస్ఎస్ కోడ్ కరాని హెచ్టిఎంఎల్ లేగనే ఇందా అవి ములిమ్మ హెచ్టిఎంఎల్ లేగనే కథ ఆగనిము రైట్ ములిమ్మ హెచ్టిఎంఎల్ ట్యాగ్గా ఓపెన్ కరగన్నా ఈలంగట తీయనా హెడ్ ట్యాగ్గా రైట్ హెడ్ ట్యాగ్గా అతలి మన టైటిల్ కద్దినా టిఐటిఎల్ఈ టైటిల్ సిఎస్ఎస్ గీలదిన టైటిల్ మీకు క్లోజ్ కరగన్నా రైట్ ఈలంగట హెడ్ ట్యాగ్గా క్లోజ్ కరణం రైట్ పల్లెం బొడి ట్యాగ్గా ఓపెన్ కరగన్నా రైట్ అవి మీ బొడి ట్యాగ్గా ముడిమ్మ దాగండినవా హెచ్ వన్ ట్యాగ్గా దాగన్నా మమ్మీ గెలియనవా దిస్ ఈస్ హెడిన్ కేలా రైట్ మన హెచ్ వన్ క్లోజ్ కరగన్నా రైట్ ఇలాగే మనం పీ ట్యాగ్ యొక్క దాగన్నా అవి గెలియనవా దిస్ ఈస్ క్రాఫ్ వన్ కేలా రైట్ పీ ట్యాగ్ మనం క్లోజ్ కరగన్నా రైట్ నెమత మనం పీ ట్యాగ్ ఓపెన్ కరగా నీ గెలియనా దిస్ ఈస్ పారాగ్రాఫ్ 2 ఏపీ ట్యాగ్ మనం క్లోజ్ కరగత్తా రైట్ ఇలాగే బొడి ట్యాగ్ క్లోజ్ కరగన్నాము ఈలంగట హెచ్టిఎంఎల్ లేకనేమో క్లోజ్ కరగన్నా హెచ్టిఎంఎల్ రైట్ అవి దాని మీకు సేవ్ కరగని బలము ఫైల్ గియా సేవ్ యాస్ గియా అవి డెస్క్టాప్కి హదాగత్త సిఎస్ఎస్ ఫోల్డరే ఫస్ట్ అని వీడియో కనీస ఫైల్ నేమ్ మీకు పహదీల డాట్ హెచ్టిఎంఎల్ కిలా సేవ్ కరగన్నా రైట్ అవి అదాల ఫోల్డరేడ్ గిల్ల బలం రైట్ మీ హెడ్లది అవి ఓపెన్ కరగం రైట్ వాళ్ళు మేము ఒకే పెన్నా దిస్ ఈస్ అ హెడిన్ దిస్ ఈస్ అ పారాగ్రాఫ్ వన్ మేము పెన్నా దెన్ అవి ఏమో సిఎస్ఎస్ ఇప్పుడు వెడగాలిటీ వద్దా అండి రైట్ సిఎస్ఎస్ అన్నవి మీ హెడ్ ట్యాగ్ గతులే ఇస్ హెడ్ ట్యాగ్ గతులే స్టైల్ ట్యాగ్ గతులే రైట్ స్టైల్ ట్యాగ్ ఓపెన్ కరగన్నామంటే పల్లె అడిగి ఇల్ల స్టైల్ ట్యాగ్ క్లోజ్ కరగన్నా రైట్ అవి ములిమ్మ పీ ట్యాగ్ కడతామా ఈ స్టైల్లో యాడ్ కరండి అండి హరి ములిమ్మ పీ ట్యాగ్ కదనా ఈలంగట సంగళవరాన్ని దిగద్దాల అప్పుడు అవశ్య ప్రాపర్టీగా మేము సంగళవరాన్ని దిగతులు లేనాం రైట్ మన లేనా బ్యాక్ గ్రౌండ్ ఎలైరాక్ కలర్ COLOR కలర్ కోలన్నగా తీయనవా ఇటు పాస్ అప్పుడు అవశ్య కలయగా తినవా అవి మీ దగ్గర కలయగ తిండి వాళ్ళ దాన్న అది 00FF00 గిలా మనం కలయగ తినవా సెమీ కోలన్నగా దాను మీకు సిటీఆర్లో ఎస్ఓ బల సేవ్ కరగన్నా అప్పుడు బ్రౌజర్ ఎడిగి ఇలా రిలోడ్ కల బలం వాళ్ళ దగ్గర బులవాం అవి మీ పీ ట్యాగ్ ఇక్కడ అదాల బ్యాక్గ్రౌండ్ మీ కొలపాటే వినస్తున్నాయి ఐకి అన్నీ అవి ఆ నోట్ ప్యాడ్ దగ్గర అప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ కలయిక తమ్మో వినస్కరి పీ ట్యాగ్కి బ్యాక్గ్రౌండ్ కలయిక వినస్కరి కలయికదుండి మేము ఇది వాళ్ళ మేమే కలయిక తమ్మాయి గ్రీన్ కలయిక రైట్ అవి ఈలంగట హెచ్ వన్ ట్యాగ్ ప్రాపర్టీగా దిలవలం మీకట తప్పిదైన బ్యాక్గ్రౌండ్ కేనకమా బ్యాక్గ్రౌండ్ ఎలైరా కలర్ COLOR కలర్ కోలన్ తిబ్బ అవి మేము ఇదిట కలయిక తిన్న పులం రైట్ అరే సెమీ కోలన్ తిబ్బ సేవ్ కరా అప్పుడు బ్రౌజర్ ఎడికి ఇల్ల రీలోడ్ కల బలం రైట్ వాళ్ళ దగ్గర బులం హెచ్ వన్ ఇకే బ్యాక్గ్రౌండ్గా రతువునా రైట్ అవి ఈలంగట దేము సంపూర్ణ బొడి ఎక్కడ కలయిక ఇకట బొడి ట్యాగ్ ముడిందున్న సంగళవరాన్ని దగ్గర ఓపెన్ కరా మీ గతులు తినవా బ్యాక్ గ్రౌండ్ ఎలైరా కలర్ కోలన్ అవి తినవా బ్లూ గీల BLUE బ్లూ సెమీ కోలన్ కదమ్మా సిటీఆర్ ఎస్ఓ బల సేవ్ కరా అప్పుడు బ్రౌజర్ ఎడికి ఇల్ల రీలోడ్ కల బలము రైట్ వాడ దగ్గర బులవాం బ్యాక్గ్రౌండ్ ఇక్కడ నీల్ పాట అడ్డున రైట్ ఏవి తిడదామా అవి సిఎస్ఎస్ చూసుకరే రైట్ అవి దేమి బలము బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఇమేజ్ చేద్దాగానే కొహమ దిగేలా రైట్ మంగ ఇక్కడ అప్పే సిఎస్ఎస్ ఫోల్డరే ICTfun గేలా ఇమేజ్ జాక్ ఎట్కరగా తీయను రైట్ అవి ఏకతమ ఎట్కరండి అండి రైట్ ఇమేజ్ జాక్ ఎట్కరంలో ఉన్న అవి బావితాగా బొడి ట్యాగ్ ఇక్కడ ఏగన్న అవి బ్యాక్గ్రౌండ్ ఎక్కడ తమ్మా అవి ఇమేజ్ ఎట్కరాన్ని ఏంది అవి బొడి ట్యాగ్ యూస్ కరణం స్టైల్ ట్యాగ్ అతలే బొడి సంగళవరాండిగా ఓపెన్ కరా మీకు అతలు లేనవా బ్యాక్ గ్రౌండ్ ఎలైరాక్ ఇమేజ్ కోలన్నగా తిబ్బా URL గీలలీలా వరానక్దాల ఉడుకమా అతలు లేనో అప్పు ఇమేజ్గా నమ్మ అప్పు ఇమేజ్గా నమ్మతమా ICTfun గీల తిబ్బే డాట్ జేపీజీ ముఖద్దమే జేపీజీ కదా మేము జేపీజీకి అన్నీ ఫైల్గే అప్పే ఫోటోకి ఫైల్ ఎక్స్టెన్షన్గా వాళ్ళ వెన ఫైల్ ఎత్తినా వాళ్ళ అప్పే మంగిల పెన్నన్న మిత్తన మీకు రైట్ క్లిక్ అలా ప్రాపర్టీస్కి ఇలా బలనుకులు మీకు ఫైల్ ఎక్స్టెన్షన్గా ఒక దిగిలమే తీయండి డాట్ జేపీజీకి ఇలా రైట్ ఇక తమ మమ్మీతండి యాడ్ కరే రైట్ అవసరంటే సెమీ కోలర్నిగా తీయనా ఇలాంటి మమ్మీకి సేవ్ కరగన్నా రైట్ అప్పే బ్రౌజర్ ఎడిగిలా రీలోడ్ కల బలం రైట్ వాడు దగ్గర బులం మాకు ఇమేజ్గా మేము యాడ్లా తీయనా సంపూర్ణ పేజ్ ఇవ్వటం అవి మేకట తప్పుడు వెడగాలిటీ వద్దా అన్నప్పుడు అవి నోట్ ప్యాడ్ దగ్గర అవి నోట్ ప్యాడ్ దగ్గరికి ఇల్ల అలుత్ పేలి ఎడిగి ఇల్ల అవి మేకెత్తు లేనా బ్యాక్ గ్రౌండ్ ఎలైరాక్
repeat 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 colon එක තිබ්බා repeat ala irak y කියලා දෙනවා right semicolon එක අවසන් කරා save කරා අපේ browser එකට ගිහලා reload කරලා බලමු අපේ image එක repeat උනේ මේ y අක්ෂය සමග විතරයි ඒ කියන්නේ මේ තිරස්ස විතරයි අපේ image එක repeat උනේ right ඔයාලා ඒක දැක් ගන්න පුළුවන් තිරස්ස image එක repeat වෙලා තියෙනවා right ඊළඟට අපේ ආයේ notepad එකට යමු notepad එකට ගිහිල්ලා අපි මෙතෙන් දෙමු repeat x කියලා දැන් save කරලා බලමු අපේ browser එකට ගිහලා reload කරලා බලමු right මෙන්න x අක්ෂය තමයි repeat වෙලා තියෙන්නේ ඔයාලා දැක් ගන්න පුළුවන් මේ image එකේ තියෙන මේ ඉතුරු කොටස මෙතනින් ඇවිල්ලා තියෙනවා මේ image එකේ කියන්නේ x අක්ෂය විතරයි repeat උනේ එහෙම නැත්නම් අපිට දෙන්න පුළුවන් notepad එකට ගිහිල්ලා no repeat කියලා right අපි මෙහෙට ගිහිල්ලා no allele repeat කියලා දුවිලා save කරනවා අපේ browser එකට ගිහිල්ලා reload කරලා බලමු right image එක විතරක් add වුණා repeat කතාවක් නැහැ right ඊළඟට අපි මේ image එක තියෙන්න ඕන විදිය කියන්නේ මේක center වෙන්න ඕනද right අපි ඒක දෙන්න තමයි යන්නේ ඒක කරන්නේ අපේ notepad එකට ගිහිල්ලා නැවතත් මේ body tag එකට අදපු css එක ඇතුලේ ආය දෙනවා back ground alaira position position t i o n position colon එක තියලා දෙනවා මම center කියලා c n t e r center semicolon එකකින් අවසන් කරා save කරා browser එකට ගිහලා reload කරලා බලනවා right එක්කන අපේ image එක center වුණා වට දැක් ගන්න පුළුවන් ඒ වගේම මේකට තව දෙන්න පුළුවන් left l e f t left දෙන්න පුළුවන් save කරමු අපේ browser එකට ගිහලා reload කරලා බලමු දැක්කනේ left උනා අපේ image එක ඊළඟට දෙන්න පුළුවන් right දෙන්න පුළුවන් t right කියලා දුන්නා right save කරා අපේ browser එකට ගිහලා reload කරලා බලනවා අපේ image එක right උනා බලා ගන්න ඔයාලට පුළුවන් ඊළඟට තව පොඩි වැඩක් කරන්න යන්නේ අපි තව මේ body tag එක ඇතුළෙම back ground alaira attachment කියලා දීලා attachment කියලා දීලා semicolon එක තියලා මෙතන දෙනවා අපි scroll කියලා semicolon එක දාලා අවසන් කරනවා save කරගන්නවා අපේ browser එකට ගිහලා බලමු reload කරලා ඔයාලට ඒක වෙනසක් බලා ගන්න වෙන්නේ right එකට අපි පොඩි වැඩක් කරනවා අපි මුලින්ම යනවා මේ notepad එකට දැන් අපි මෙතන scroll කියලා දීලා තියෙනවා right දැන් අපි මෙතනින් pre tag එකක් දා ගන්නවා තව ටිකක් පල්ලෙට ගිහලා close කරගන්නවා pre tag එක right මම මේක ඇතුලේ නිකන් වචන ටිකක් දා ගන්නවා මෙහෙම පල්ලෙට ගොඩක් පල්ලෙට එන්න ගොඩක් දා ගන්නවා සෑහෙන ගොඩක් දා ගන්නවා එතකොට අර page එකේ පල්ලෙහාට යන්න scroll කරන්න පෙන්වනවානේ right අපි බලමු එතන මොකද වෙන්නේ කියලා right මම මේක save කරගෙන බලනවා අපේ page එකට ගිහිල්ලා reload කරලා බලනවා right ඔයාලට දැක් ගන්න පුළුවන් මෙතන මේ scroll කරන්න මේක ඇවිල්ලා තියෙනවා يعني ගොඩක් පල්ලෙහාට ගිය බින්ද right එතකොට මේ image එකත් මේ අපි scroll කරද්දි image එකත් ඉහළ පහළ යනවා right අපි notepad එකට ගිහිල්ලා right අපි මෙතන දුන්නේ scroll කියලා අපි මෙතෙන් දෙනවා fix කියලා f i x e d fixed කියලා දීලා save කරලා අපේ browser එකට ගිහිල්ලා reload කරලා බලමු. අපි මේක දැන් scroll කරාට image එක යන්නේ image එකේ විදිහටම තියෙනවා. ඔයාලට එනම් එකක් තේරෙන්නේ නැති. අපි මුලින්ම කරා background image එකක් දාගත්තා මෙතන. ඊළඟට image එකේ no repeat දුන්නා, ඊළඟට repeat x y කියලා දුන්නා, ඊළඟට position එක දුන්නා, ඊළඟට attachment එක දුන්නා fixed scroll ද කියලා. right. ඔයාලට එනම් මේ css video එකෙන් මොකක් හරි දෙයක් ඉගෙන ගන්න ඇති කියලා හිතනවා. right එහෙනම් අපි ඊළඟ CSS video එකෙන් හම්බෙමු.